అగస్త్యుడను తమ ఆశ్రమంలో ఉంచుకోవటం చేత రామ సంకల్పానికి విరుద్ధమవుతుందనే ఉద్దేశంతో రామ నీవు కొంత దూరం లోపల వెళ్లి అక్కడ పంచవటి అనేటువంటి ఇది ఉంది గోదావరికి దగ్గర అక్కడ మీరు జీవించండి అన్నారు. ఈ పంచవటి అంటే దీనికి అంతరార్థం కూడా ఉంటుండాలి. పంచవటి అంటే ఎక్కడో గోదావరికి ప్రక్కలో ఉండేటువంటి ఒక ఆశ్రమం కాదు, లేక పవిత్రమైన స్థానము కాదు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోసమే ఈ పంచవటి యొక్క అంతర్భాగమే. ఈ అంతర్కోశమే పంచవటి. అక్కడనే యొక్క భద్రత ఉంటుంది అన్నాడు. ఇక్కడ చల్లని జలము, తీయని కాయలు, అనేక విధమైన ఫలములు మీకు లభిస్తాయి. సుఖముగా జీవించవచ్చును అన్నారు. తమ శీతోష్ణంగా ఉంటుంటారు కనుకనే అక్కడ వాతావరణం కూడా సరైనటువంటిదిగా ఉంటుంది. మీరు రాజకుమారులు, తప్పక మీరు అక్కడికి వెళ్ళండి అన్నారు. అంటే అగస్త్యుని యొక్క ఆలోచన ఏమిటి? అగస్త్యాశ్రమంలో ఉంటే సీతాపహరణ జరగదు. సీతాపహరణ జరగకుండా ఉండినప్పుడు ఈ రాక్షస సంహారం కూడా జరగదు. కనుకనే ఇతను ఎట్టయినా ఆశ్రమం నుంచి దూరం పంపాలని సంకల్పం చేతనే అగస్త్యుడు ఈ ప్లాన్ వేశాడు. కనుక అక్కడ పంచవటిలో ముగ్గురు కూడాను చక్కని పర్ణశాలన వేసుకుని అందులో కాలం గడుపుతూ ఉన్నారు. ఇంతే కాకుండా ఈ రాములు, లక్ష్మణుడు నిరంతరం కూడా ఏదో ఒక జీవహింస జరుపుకుంటూ వచ్చారు. సీత చాలా బాధపడుతూ వచ్చింది. ఒకనాడు పర్ణశాలలో కన్నమూలాదులు తనుకుంటున్నాయి. లక్ష్మణుడు వెళ్లగా సీత రామును సమీపించి, నాథ, కోరికలు కలగలేటువంటి వారికి మూడు దుర్గుణములు ఉంటుంటాయి. మొదటిది అసత్యమాడటం, రెండవది పరపత్ని గమనించటము, మూడవది ఈ విధమైనటువంటి యొక్క దీంట్లో హింసను జరపటము. ఈ దుర్గుణములు ఉన్నటువంటి వానికి ఈ మూడు కూడా పరమ ప్రాపర్టీస్ గా ఉంటుంటాయి వాళ్లకు. అనగా ఇది యవ్వనంలో ప్రాప్తించేటువంటి యొక్క దుర్గుణములు. ఈ వయసు లోపల ఈ దుర్గుణములు ప్రవేశించినా ఇంకా మానవత్వం అనేటువంటిది ఏమి ఉండదు. అయితే మీ యందు రెండు క్వాలిటీస్ మాత్రం చాలా దృఢంగా నేను నమ్ముతున్నాను. మొదటిది అసత్యము మీరు చెప్పాలి. ఇంతకు పూర్వము మీరు అసత్యం ఆడలేదు, ఇప్పుడు ఆడటం లేదు, ముందుకు కూడా మీరు అసత్యం చెప్పరు. కనుక మీరు సత్యస్వరూపులు, దీన్ని నేను పరిపూర్ణంగా విశ్వసించాను అనేటప్పటికీ రాములు చెప్పాడు, పత్నుల చేత పతిని సద్గుణములు గలవాడనేటువంటిదిగా వర్ణించడమే నిజమైన పతికి సరి అయినటువంటి గుణము అన్నారు. పతి మంచివాడు అనేటువంటిది సతే అంగీకరించాలి, కానీ మరొక అంగీకరించడానికి వీలు కాదు. అప్పుడే పతి అనేటువంటి పదమునకు సరైన విలువ ఉంటుంటారు. కనుక సీత, నీవు నేను సత్యవంతుడని నీవు అంగీకరించావు, అదే నా సంతోషమన్నాడు. ఇక రెండవది పరపత్ని గమనం అనేటువంటిది మీలో లేదు. ఇతర స్త్రీలను చూడటమే ఒక పెద్ద చెడ్డ క్వాలిటీ, ఎప్పుడూ చూడలేదు. ఇయం సీత మామ పత్ని అనగా జనకుడు చెప్పాడు, ఇయం సీత ఎక్కడో చూస్తున్నావు రామ, సీత ఇక్కడ ఉంటుండాలి, తమ పుత్రి ఇయం సీత అన్నాడు. ఇప్పుడు నన్ను మీరు చూడలేదు. కారణమేమిటి? వివాహమయ్యేంత వరకు కూడాను ఒక స్త్రీని చూడకూడదు అనేటువంటిది పెద్ద ప్రామిస్. ఇది పెద్ద గుణము. ఇలాంటి గొప్ప గుణం అనేటువంటిది మీలో ఉంటుండాలి, అది నేను గమనించాను. అది ఏమి? ధర్మము. కనుకని సత్యం వద ధర్మం చెర అనేటువంటిది మీ యందు ఈ రెండు కూడా ప్రత్యక్ష ప్రమాణంలోనింది. ఇక మూడవది హింస, దీనిని నేను అంగీకరించనంది. మీరు తాపస వేషమును ధరించి అరణ్యములో సంచరిస్తూ ఈ యొక్క ఆయుధమును చేపట్టి నీ యొక్క ఏమాత్రం కూడా నీకు అపకారం చేయనటువంటి యొక్క జంతువును హింసించడము ఇది సరైన ధర్మం కాదనింది. అయోధ్యలో జీవించేటప్పుడు నీ ఆయుధాలు నీకు అవసరము, కానీ అరణ్యములో తాపసన్నివేశంతో నీవు సంచరించే సమయంలో ఆయుధాలు ఉపయోగించకూడదు. ఈ ఆయుధములు ఉపయోగించడమే కాకుండా ఈ మృగములు నీకేం అపకారం చేస్తున్నాయి, ఈ రాక్షసులు నీకేం అపకారం చేయటం లేదు కదా, నీ జోలికి రావటం లేదు కదా, అలాంటి పరిస్థితిలో నీవు నిష్కారణంగా దీనిని హింసించడము ఎంత తప్పు. ఏనాడు కూడా సీత నోరెత్తి ఈ విధంగా పలికినటువంటిది కాదు. కానీ పురుష సింహమునకు ఉండవలసినటువంటి లక్షణములు నీలో రెండు మాత్రమే ఉన్నది, మూడవది లేదు. ఆదర్శ పురుషుడు నీవు, అలాంటి వాని దగ్గర హింస అనేటువంటి పదము ఉండకూడదు. అప్పుడు వెళ్ళగా రాములు నవ్వుతూ, సీత నీవు చెప్పినది నిజమే, కానీ మునులకు, తాపసులకు, ఋషులకు అనేక రకములైనటువంటి కష్టములు కలిగిస్తున్నారు రాక్షసులు. నీకు నాలని ఏమి సహాయం కావాలని నేను అడగక పూర్వమే వారే వచ్చి నా సహాయాన్ని కోరుతున్నారు. హే రామ, మా కష్టమును దూరం చేయి, ఈ రాక్షసును సంహరించు, మా తపస్సులకు భంగం కావించుండా చూచుకో.
కనుక వారికి నేను వాగ్దానం ఇచ్చాను, సీతనైనా వదులుతాను, లక్ష్మణ్నైనా వదులుతాను, కానీ నా ప్రామిస్ నేను వదలను. ఇది పాపమో పుణ్యమో. యజ్ఞయాగాది క్రతువులు చాలా పవిత్రమైనటువంటివి, వాటిని సంరక్షించడము, వాటిని ఆచరించేటువంటి ఋషులను నేను పోషించడము, ఇది నా కర్తవ్యం. కనుక నేను వారికి వాగ్దానం చేశాను, చెప్పిన మాటను తప్పను. పలికి బొంకుట కంటే పాపమున్నా, ఇంతకంటే మహాపాపమేమిటి? మాట ఇచ్చి వదులుకోవటం కంటే పాపముందా? ఈ హింస చేయటంలో కూడా పాపం లేదు, కానీ చెప్పి తప్పిపోవటంలో పాపముంది. సీత, నీవు దీన్ని మర్చిపో, హింస చేయక తప్పదు. నా నిమిత్తమై కాదు, కేవలము ఈ తపస్సును చేసేటువంటి తపస్సుల యొక్క శ్రేయస్సును కోరి. ఇంతే కాక యజ్ఞయాగాది క్రతువుల వల్ల దేశమునకు ఎంతో శ్రేయస్సు కలుగుతుండాలి, కాబట్టి శ్రేయస్సు నిమిత్తమై నేను ఈ హింసను చేయక తప్పదు అన్నాడు. తిరిగి సీత పాదములంటే క్షమించమని ప్రార్థించింది. నాకు కోసం నేను చెప్పినాను, భర్త దుర్మార్గుడై కీడు వడయు వేళ, మంత్రి ఎట్టుల మేల్కీళ్లు మనవి చేసి, పతికి హితమును గరపుగా పడతులెప్పుడు, అరయవలయు మండోదరి ఎట్లు భువిని. పతికి అనేక హితమైనటువంటి హితములంతా బోధిస్తూ వచ్చింది మండోదరి. ఆమె హితములను తాను మనసారా తీసుకోవటం చేతనే సీతను ఏ విధంగా కూడా హింసించలేకపోయాడు. కనుక సాత్వీమణమైనటువంటి స్త్రీలు అనేక విధములుగా పతులకు బోధించవలసినటువంటి యొక్క రైతు కూడాను వారికి ఉంది. వారు దారి తప్పిపోయినప్పుడంతా కూడాను సరైన మార్గంలో ప్రవేశించడానికి స్త్రీలు కూడాను వారికి అధికారం ఉంటుండాలి. ఎందుకనగా వారు అర్ధాంగి. అంతేకాదు, వారి యొక్క జీవితం లోపల ఇల్లాలు దీనికి తగినటువంటి బాధ్యతంతా వహించినటువంటిది. కనుక రామచంద్ర, నీవు చేస్తున్నటువంటి విషయంలో నాకు చెప్పే అధికారం ఉండి నేను చెప్పాను. నేను నీ అర్ధాంగిని, నీ ధర్మపత్రిని, నీ ఇల్లాలను, నీ గృహలక్ష్మిని నాకు అంతమాత్రం అధికారం లేదా? నీవు చేసేది ఇప్పటికైనా కూడా నాకు తప్పే. నీవు అంగీకరించు లేక నీవు విసర్జించు, తప్పు తప్పే. ఈ పురుగులు సింహాలు నీ జోలికి ఏమైనా వచ్చినాయా? అడవిలో జీవించవలసినటువంటివి ఆ మృగములు తన స్వస్థానంలో తాము జీవిస్తున్నాయి, ఎందుకు మీరు కొట్టడం? ఇంకా ఋషులు, మీరు రాక పూర్వం కూడాను ఆ ఋషులు ఈ అరణ్యంలో జీవిస్తున్నారు. మీరు చిక్కారు కదా అని మీ దగ్గరికి వచ్చి వారు ప్రార్థిస్తున్నారు, కానీ అంత మాత్రం చేత ఈ విధమైనటువంటి రాక్షసుని హింసించకూడదు. రాక్షసుని నీపైన ఏమైనా అపకారం చేసినప్పుడు నీవు దానిపై ప్రతీపకారం చేయొచ్చును. ఈ మాటలు ఏమాత్రం కూడాను రాముల చెవులకు పోలేదు. రాములకు ఒక్కటే ఒకటి, ధర్మ సంస్థాపనార్థము ధర్మమే నేను సాధించాలి. నా కంటెదురుగా ఎవరైనా బాధలు పడుతుంటే నేను సహించలేదు. పవిత్రమైన కార్యములు ఆచరించేటువంటి ఋషులను నేను రక్షించక తప్పదు. కనుకనే దైవం అనేటువంటిది ధర్మాన్ని రక్షించినప్పుడే ధర్మమే దేశాన్ని రక్షిస్తుంది. కనుకనే ధర్మో రక్షతి రక్షితః, ధర్మయేవ హతోహంతి. ధర్మమును మనం హతం చేస్తే ధర్మమే మనమును హతం చేస్తుంది. కనుక సీత, నీ విషయంలో నీవు జోక్యం తీసుకోవద్దు అనింది. ఆమె చాలా బాధపడి, ఈ దండకారణ్యం రావటమే నాకు ఒక దండనగా ఉంటుండాలి. ఎందుకు ఈ దండకారణ్యం వస్తుంది? మరొక అరణ్యమునికి ఎక్కడైనా పోయి ఉండకూడదా? ఈ దండకారణ్యంలో ఇంతే కాదు, ఇంకా ఎన్నెన్ని ప్రమాదములు సంభవిస్తాయో అని తనలో తాను చాలా బాధపడుతూ ఉంటుండాలి. పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి స్త్రీల యందు ప్రతి ఒక్కటి భవిష్యత్తు కూడాను ప్రతిబింబిస్తూ ఉంటుంటాది. అక్కడ పంచవటిలో రామలక్ష్మణ సీత ముగ్గురు కూడాను చక్కని పర్ణశాలను వేసుకుని అందులో కాలం గడుపుతూ ఉన్నారు. ఈ సమయంలో ఒక స్త్రీ వీరి వైపున నడుచుకుంటూ వస్తున్నది. రామసీతను చూడలేదు, కాని లక్ష్మణుడు వీరికి బాడీ గార్డ్, అన్ని వైపులు కూడా నన్ను దృష్టి మరల్చి విచారణ సలిపేటువంటి వాడు. సుమిత్ర సీతారాముల యొక్క సంరక్షణార్థమై లక్ష్మణుడి అరణ్యానికి పంపింది. లక్ష్మణుడు చూచాడు, అతి మర్యాదతో, అతి వినయంతో, ఎవరమ్మా మీరు అని ప్రశ్నించాడు. కాని ఆ స్త్రీకి ఈ వ్యక్తి కనిపించలేదు. నేరుగా రాములు వెళ్లినటువంటి ప్రదేశంలోకి వెళ్లింది. అక్కడ రాములు కూడా ఇదే ప్రశ్న వేశాడు, ఎవరమ్మా మీరు, నేనెవరైతే నీకేమి, నీవెవరు మొదలు అని ప్రశ్నించింది ఈమె. నేను దశరథ మహారాజు యొక్క పుత్రుడును అని జరిగినటువంటి యొక్క చరిత్ర అంతా కూడాను చెప్పుతూ వచ్చాడు. కాని ఈ చరిత్ర ఆమె కర్ణములలో ప్రవేశించలేదు. కడపటికి ఈమె తనం తాను అడ్రస్ చేసుకుంది. ఆ వీరుడైనటువంటి రావణుని యొక్క సోదరుడు, కుంభకర్ణ విభీషణుడి యొక్క సోదరుని, ఈ విధంగా తనం తాను చెప్పుకుంటూ
నా పేరు సూర్పడక అన్నాడు. అయితే మీరెందుకు వచ్చారు ఇక్కడికి? ఈమెకి ఏ విధమైనటువంటి జంకు వంకు లేదు. డైరెక్ట్ గా రాములతో చెప్పింది, నిన్ను వివాహం ఆడటం కోసం వచ్చాను అన్నది. రాములకు అరణ్యములో ఈ విధమైనటువంటి తమాషలు జరగటం ఇదే ప్రప్రథమం. లక్ష్మణుడు కూడా దగ్గరకు వచ్చారు. వీరిరువురు కూడా చిరునవ్వులు నవ్వుతున్నారు. ఈమె అడిగినటువంటి యొక్క ప్రశ్నకు ఏ విధంగా జవాబు ఇవ్వాలి? అప్పుడు రాముడు యోచించి ఈమెతో కొంతసేపు తమాషాలు జరపాలి అని సంకల్పించుకున్నాడు. అమ్మా సూర్పణక, మీరు చాలా సౌందర్య రాశి, నీ సౌందర్యమునకు తగినటువంటి ఒక వ్యక్తి ఇక్కడ మీకు చిక్కరు. ఒకవేళ చిక్కినను నేను నిన్ను వివాహం ఆడటానికి వీలు కాదు. నీవు గొప్ప రాజు యొక్క సోదరివి, నిన్ను సవతిపోరులో పెట్టడం నాకు ఇష్టం లేదు. నాకొక భార్య ఉన్నది, నీవు తిరిగి నీవు నన్ను పెళ్లాడితే నీకు సవతిపోరు వస్తుంది కనుక. అదిగో లక్ష్మణుడున్నాడు. అతని వెంట తన యొక్క ధర్మపత్ని రాలేదు. అతన్ని వివాహమాడమని తమాష చేశాడు. తిరిగి నిజమేనుకుని తలంచి ఈ సూర్పణక లక్ష్మణ దగ్గరికి వెళ్ళింది. లక్ష్మణ, నీవు సిద్ధముగా ఉన్నావా నన్ను వివాహం ఆడటానికి? ఆ సిద్ధమే, కానీ నిన్ను కొన్ని శ్రమంలో పెట్టడం నాకు ఇష్టం లేదు అన్నాడు. ఏమిటి ఆ శ్రమ అనింది. నేను శ్రీరామచంద్రుడి యొక్క దాసుడను, నీవు నన్ను వివాహమాడితే నీవు కూడా నువ్వు దాసురాలు కావచ్చు. నీవు గొప్ప కుటుంబంలో పుట్టినటువంటి దానవు, కేవలము ఒక రావణాసుని యొక్క సోదరివి, అలాంటి స్త్రీవి నీవు దాసురాలు కావటము సరి అయినటువంటిది కాదు. కనుక నీవు మాస్టర్ని వివాహమాడు, శ్రీరాముణ్ణి వివాహమాడు అని చెప్పు. ఈ విధంగా ఇరువురు కూడా తమాషాలు చేస్తూ వచ్చారు. పాపం 13 సంవత్సరములు జరిగినప్పటికీ ఆ అరణ్యంలో ఇలాంటి జోక్ ఎప్పుడు కూడా సంభవించలేదు. ఈ రెండింటి యొక్క సంభాషణ కూడా వింటూ ఉన్నది సీత. ఆమెకు ఇది ఒక పెద్ద ఆశ్చర్యంగా కనిపిస్తుంటుండది. ఏ స్త్రీలైనా కూడా ఈ విధంగా డైరెక్ట్ గా వచ్చి వివాహమాడమని కోరుతారా? ఆమె రూపము చూస్తేనే తెలుస్తున్నది పెద్ద రాక్షసి అని. తనలో తాను నోరు మూసుకుని కూర్చున్నది. తిరిగి సూర్పణక రాముల దగ్గరకు వచ్చింది. నీవు చెప్పావు సవతిపోరు నీకు ఇవ్వకూడదు అని. రామా, నీవు అంగీకరిస్తావంటే లక్ష్మణ్ణి సీతను ఒక్క నిమిషంలో నేను మరణింపచేసి మన ఇరువురు కూడాను ఈ అరణ్యములో సుఖంగా జీవిస్తామని. ఈ సీత నీకు అడ్డముగా ఉంటుండాలి, సీతను నేను మింగివేస్తానని సీత పైన దుంకింది. అప్పుడు సీత కొంచెం వెనుక్కు జరిగింది. రాముడు చెప్పాడు, పురుష సింహము ప్రక్కలో ఉండగా ఈ చిన్న మృగముల యొక్క దీనికి భయం నీకెందుకు? సైగు చేశాడు రాముడు. రాముని యొక్క చిత్తము లక్ష్మణుడు తప్ప మరొకరికి తెలియదు. పైకి చూచాడు. ఏమిటి ఇది? అనగా ఏమి? తాను పైన చూచేటప్పటికీ శ్రవణము అనేటువంటిది తెలిసింది. శబ్దము ఆకాశం నుండి శబ్దమే ఉద్భవించినటువంటిది. శ్రవణం అనగా ఏమిటి? శ్రవణముకు కర్మేంద్రియములు చెవులు. కట్ చేశాడు లక్ష్మణుడు. తదుపరి నాసికం ముక్కలు చేశాడు. ఈ విధంగా సూర్పణ యొక్క అందమును చెదరగొట్టాడు ఈ లక్ష్మణుడు. మహాఘోరముగా అరుచుకుంటూ కరదూషణాదులను పిలిచింది. వారి వెంట 14 మంది గొప్ప రాక్షసులు వచ్చారు. వీరందరినీ క్షణము లోపలనే రాముడు ఈ అస్త్రము చేత సంహరింపచేశాడు. ఇంకా ఈ యొక్క సూర్పణక ఏడ్చుకుంటూ తన సోదరుడైనటువంటి రావణాసుని దగ్గరికి పోయి చేరింది. ఈ వార్త వినగానే రావణుడు మండిపడ్డాడు. ఇక్కడ నుండి కరదూషణాదులను చంపినటువంటి యొక్క వార్త విన్నాడు. సామాన్యులు కాదని యోచించాడు. 40,000 మంది రాక్షసులను పంపించాడు ఆ అన్యములకు. దూరదృష్టి కలిగినటువంటి వాడు రాములు. భూత భవిష్యత్ వర్తమానం ఎరిగినటువంటి వాడు రాములు. రాబోయేటువంటి యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, లక్ష్మణ, నీవు ఈ సతి సీతను దూరంగా తీసుకుని పోయి ఈమెను కాపాడు, ఈ సమయంలో ఇక్కడ ఉండకూడదు అన్నాడు. ఇది సహజమే అని చెప్పి లక్ష్మణుడు అంగీకరించి సీతను తీసుకుని వెళ్లి ఒక కొండ గుహలో ఉంచి ద్వారములో తాను కాపలా కాస్తున్నాడు. రాక్షసులు వచ్చారు, రాముల పైన పడ్డారు. రాములకే మాత్రము విచారం లేదు. ఒక అస్త్రం వేసేటప్పటికే ఆ ఒక అస్త్రమే 40,000 అస్త్రంగా రూపొందింది. 40,000 మందిని కూడా సంహరించాడు. ఇంకా మిగిలినటువంటి వారిని కూడా అస్త్రములతో సంహరింపజేశాడు. ఈ విధంగా రాక్షస సంహారం అంతా జరిగిపోయింది. తూర్పున ఒక పరాభవం జరిగింది. తూర్పునకు ఏ విధంగానైనా సరియే ఈ రామలక్ష్మణ్ను హతమార్చాలని ఒక దీక్షను పూనింది. అనగా తన కోరిక నెరవేరలేదు అనేటువంటి ఒక అసూయని, ఆ నిరాశకు గురి అయినటువంటి ఈ సూర్పణక రావణుని దగ్గరికి వెళ్లి అనేక విధములైనటువంటి యొక్క చాడీలు చెబుతూ వచ్చింది. ఆ సీత నీ యొక్క అంతఃపురంలో ఉండవలసినటువంటిదే కాని
అరణ్యములో ఉండవలసినటువంటిది కాదు. ఆమె యొక్క అందము ఈ జగత్తులో నేను ఇంతవరకు ఎవరినీ చూడలేదు. అట్టి అందమైనటువంటి ఒక స్త్రీ నీ అంతఃపురం నందే ఉండాలి. అంతేకాక రామలక్ష్మణుడు ఇరువురు కూడాను కేవలము అరణ్యంలో సంచరించేటువంటి సామాన్య మానవులే కనిపిస్తున్నారు. ఈ సీతాభియోగమును భరించుకుని లేక వారిరువురు కూడాను సులభంగా మరణిస్తారు. వారితో యుద్ధం చేయనక్కర్లేదు. కనుక ఏదైనా ఒక ఉపాయమును పన్ని ఈ సీతను నీవు లంకకు చేర్చుకోవటం చాలా ఉత్తమం. నీ జీవితంలో సాధించవలసినటువంటిది ప్రధానమైనటువంటి యొక్క విజయం ఇదే. ఈ విధంగా దుర్బోధలు చేయటం చేత రాముని యొక్క మనసు మారిపోయినది. మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా చెడ్డ మాటలెంతో చెవిని చేరు. ఇట్టివారు నిన్ను ఎరుగంగా నేర్తురా, ఎంత తెలివియున్న ఏమి ఫలము, ఎంత తెలివియున్న ఏమి ఫలము. చెడ్డ మాటలు ఈనాడు ప్రతి మానవుడు కూడాను సులభంగా వింటాడు. మంచి మాటలు వినడానికి ఏమాత్రం కూడాను ముందంజ వేయడు. ఇచ్చివారు దైవతత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలరు. కనుకనే ఈ యొక్క చెడ్డ మాటలంతా విని రావణుడు మరింత చెడ్డగా మారిపోయాడు. అప్పటి నుంచి ఆలోచనలు ప్రారంభమైంది. మారీచుణ్ణి పిలిపించాడు. మారీచుణ్ణి పిలిపించి, మారీచ నీవు నాకొక సహాయం చేయాలి అన్నాడు. ఏమిటి నీ సహాయం? అరణ్యంలో రామలక్ష్మణ సీతలని ముగ్గురు కొట్టు నివసిస్తున్నారట. దీనిలో సీతను నేను అపహరించాలి, లంకకు తీసుకుని రావాలి, దీనిలో నీవు కొంత సహాయం చెయ్యాలి అన్నాడు. కాని మారీచునికి తెలుసును, రెండు పర్యాయములు రాముని చేత ఓడిపోయి అనేక హింసలు అనుభవించినటువంటి వాడు. రాముని యొక్క శక్తి సామర్థ్యములు, రాముని యొక్క పవిత్రతను గుర్తించినటువంటి వాడు మారీచుడు. రావణ, వినాశకాలే విపరీత బుద్ధి, నీకు వినాశకాలం ప్రారంభమవుతున్నది. రాముని యొక్క దివ్యత్వాన్ని, రాముని యొక్క పవిత్రతను నీవు గుర్తించుకోలేకపోతున్నావు. రాముని యొక్క శక్తి సామర్థ్యములు ఈ జగత్తులో ఎవరికినీ లేవు. నీ శక్తి సామర్థ్యములన్నీ కూడాను రాముని శక్తి సామర్థ్యంలో అణుమాత్రమైనటువంటివి. అల్పశక్తులకే విర్రవీగిపోతున్నావు. అతని ముందు నీవు ఒక చిన్న పొరకపుల్ల వంటి వాడవు. నీవు ఈ దుర్మార్గమునకు గురి కట్టవద్దు. నీవు కేవలము నీ ప్రాణాన్ని, నీ రాజ్యాన్ని రక్షించుకోదలిచిన ఈ విషయంలో నీ విరమించుకోమన్నాడు. కాని రావణునికు కోపం వచ్చింది. మారీచ, నన్నింత ధిక్కరించి కలిగేటువంటి వాడవైనావా? ఎక్కడో దిక్కులేక వనవాసం చేస్తున్నటువంటి వీరులను వీరులని భావిస్తున్నావా? దీనులు దిక్కులేనటువంటి వారు, అలాంటి వారి దగ్గర ఉండవలసినటువంటిది కాదు ఈ సీత. సర్వ సౌభాగ్యములు కలిగినటువంటి, సర్వశక్తిమైనటువంటి, సర్వజ్ఞుడైనటువంటి నా దగ్గరనే ఉండాలి. ఇది కేవలము అజ్ఞానం యొక్క ప్రభావములే. ఇవన్నీ అజ్ఞానవంతులే ఈ విధంగా వెర్రవీగటము. కోరిక కలిగినటువంటి వారికి దుఃఖములు తప్పినవి కాదు. దుఃఖములు కలిగినటువంటి వారికి ఆనందం ప్రాప్తించదు. ఆనందము ప్రాప్తించినటువంటి వారు మానవుడే కాదు. కనుక నీవు ఈ విధమైనటువంటి మార్గంలో నీవు పోవటం మంచిది కాదని చెప్పాడు మారీచుడు. కాని మారీచుడి పైన కోపం వచ్చింది. నిన్ను ఒక్క క్షణము లోపల నిన్ను మరణింపచేస్తానన్నాడు. మారీచుడు అనుకున్నాడు, రామచంద్ర, నేనెట్టే నన్ను చావక తప్పదు. ఇతని మాటని విని నేను ఈ దుర్మార్గంలో ప్రవేశించితే నీ యొక్క దీనితో నేను మరణం తప్పింది కాదు. అతని ఆజ్ఞను మీరితే అతని చేతిలో నేను మరణం తప్పినది కాదు. కనుక మరణం ఏనాటికైనా నిత్యమే, మరణము తప్పినది కాదు. అయితే ఈ మరణము ఆ రాముని చేతులతో మరణించటం నాకు చాలా అదృష్టం అన్నాడు. ఈ పాడు చేతుల్లో మరణించేటువంటి దానికంటే ఆ దివ్యమైనటువంటి మా మహారీజునటువంటి రామ చేతుల్లో మరణించటం చాలా అదృష్టవంతుణ్ణి అనుకున్నాడు. వసంతకాలం బయలుదేరింది. పచ్చని ఆకులు చెలరేగినాయి. చల్లని గాలులు వీస్తూ వచ్చాయి. మృగములంతా కూడా సంచరించడం తగ్గిపోయింది. ఈ సమయాన్ని పురస్కరించుకున్నాడు. వచ్చింది ఒక బంగారు లేడి. సీతకు తెలుసు ఈ ప్రపంచంలో బంగారు జింక లేదని తెలుసు. సర్వసంగమును సర్వమును త్యాగం చేసినటువంటి సీతకు ఈ బంగారు లేడిపైన ఎందుకు ఆశ కలిగింది? తన సర్వ నగరం కూడాను, రాజ్యమును అన్నింటినీ త్యజించింది. అన్ని త్యజించడం చేతనే రామును పొందగలిగింది. ఎప్పుడు ఈ యొక్క జింకను కోరిందో రాముడు దూరమయ్యాడు. కనుకనే త్యాగి అనేకి అమృతత్వ మానసు. త్యాగము చేసినప్పుడు రాముడు దక్కాడు. ఆశను పెంచుకున్నప్పుడు రాముడు దూరమయ్యాడు. రామ, నాకు ఈ జింకను కావాలి. ప్రేమ గలిగే ఆ లేడి యందు ప్రణనాథ వేడుకుందు. ప్రేమ గలిగే ఆ లేడి యందు
ప్రణనాథ వేడుకొందు నామనంబు కోరికదిరా రామచంద్ర దాని తెమ్ము మరది నిర్మించిన ఈ పర్ణశాలయందు దానితో ప్రొద్దు గడుపుకొందు రామా దానితో ప్రొద్దు గడుపుకొందు ప్రేమ కలిగే ఆలేని ఎందు ప్రాణనాథ దాని తెమ్ము అని ప్రార్థించింది. సీత ఏనాడు కూడా ఏ కోరిక కోరింది కాదు. ఈనాడు నోరు తెరిచి నాకు ఈ జింక కావాలని కోరింది. కనుక తప్పక దీన్ని తీసుకుని వచ్చి సీతకు అందించి తృప్తి పెట్టాలి అని అనుకున్నాడు. లక్ష్మణుడు చెప్పాడు, అన్నా ఇది చాలా మాయ జింకగా ఉంటుండాలి, ఈ సమయంలో మీరు పర్ణశాల వదలకూడదు, ఈ జింకను సీతకు తెచ్చి ఇవ్వనక్కర్లేదు, అవసరమైతే నేను వెళుతానన్నాడు. కానీ రాములు వినలేదు. కారణమేమిటి? రాములకు తెలియదా? తెలుసును, జరిగేది జరిగే తీరాలి, నేను పోయినప్పుడే సీతాభరణం జరుగుతుంది, సీతాభరణం జరిగినప్పుడే రావణ మర్దన కూడా జరగడానికి వీలవుతుంది. ఇవన్నీ కూడా మొదలే వేసుకుని మాస్టర్ ప్లాన్ కనుకనే ఆ బంగారు లేడీ ఏదని తెలిసి కూడాను రాము తిరిగి దాన్ని తరుముకుంటూ వెళ్లాడు. అక్కడ పోతానే రాముల బాణం తగిలిన తక్షణమే ఆ యొక్క శాపం విమోచనమైపోయింది. రామస్పర్శ జరిగిన తక్షణమే వాడు మారీచుడుగా లేచాడు. జింక కాదు, మాయలేడి మారీచుడు పూర్వం కూడా దెబ్బలు తిన్నాడు. విశ్వామిత్ర యాగ సంరక్షణ నిమిత్తమైపోయినప్పుడు మారీచుడిని సముద్రంలో పడగొట్టాడు. కనుక రాముని శక్తి అది మారీచునికి చక్కగా తెలుసును. అప్పుడు ఈ మారీచుడే హా సీత హా లక్ష్మణ అని అరిచాడు. అరిచేటప్పటికీ సీత వినింది. శ్రీరాముని గొంతు వలె ఉంటుండది, లక్ష్మణ నీవు తక్షణమే వెళ్లి నీ శ్రీరామచంద్రుడికి ఏమి ఆపత్తు జరిగిందో చూసుకుని రమ్మని. లక్ష్మణుడు సీత మాట వినలేదు. రాముని యొక్క కంఠం కాదు ఇది, ఇది మాయరాక్షసుల యొక్క స్వభావములు. కనుక రామునికి ఎట్టి ప్రమాదము సంభవించదు. నారాయణమూర్తి వదిన నీకు అంత మాత్రం తెలియదా, ఉచ్చారించవద్దని చాలా ధైర్యం చెప్పాడు. కానీ ఈమెకు తెలుసును, ముందు రామకార్యం జరగడానికి నేను ఒక ఉపకరణము అని. లక్ష్మణ్ ఎట్టైనా కానీ పంపాలి అని మంచి మాటలతో లక్ష్మణుడు కదలలేదు. ఒక కఠినమైనటువంటి వాక్కు ఉపయోగపెట్టింది. లక్ష్మణ, ఈ అరణ్యంలో నీవు నేను రాములు ముగ్గురు తప్ప ఇంక మరెవరు లేరు. రాములు మరణిస్తే నీవు నన్ను పొందాలనుకున్నావా అని అడిగింది. ఆ మాట వినలేక తాను బయలుదేరాడు. వెళ్తూ వెళ్తూ కూడాను తనకు హద్దును గీచాడు. తల్లి, ఈ యొక్క గీటును దాటి మాత్రం మీరు బయటకు రాకూడదు. కాని అన్ని విపరీత కాలం వచ్చేటప్పటికి వినాశమయ్యేటప్పటికి ఈ రకమైనటువంటివన్నీ ఉద్భవిస్తుంటాయి. కానీ ఇది బ్యాడ్ టైం కాదు సీతారాములకు, ఇది గుడ్ టైము. ఎందుకంటే జరపవలసినదంతా జరగాలి. రామావతారం ఎందుకు వచ్చిందో దాని యొక్క వృత్తాంతం అంతా ముందుకు జరగాలి. వచ్చిండేది రాక్షస సంహారం కోసమని, ఇప్పుడు ప్రారంభమైంది కనుకనే ఇది జరగాలని చెప్పనని లక్ష్మణుడు వెళ్లాడు. రావణుడు వచ్చాడు మారువేషంతో, సీతను అపహరించాడు. అక్కడ నుంచి రామలక్ష్మణుడు ఇద్దరు వచ్చేటప్పటికే పర్ణశాల ఖాళీగా ఉంటుండాలి. దీనికి మధ్యలో మరొకటి జరిగింది. దండకారణ్యం బయలుదేరే ముందుగా ఒక చెట్టు పైన ఒక పెద్ద పక్షి కూర్చొని ఉంటుండాలి. ఇది ఏమో ఒక రాక్షసే అనేటువంటి ఉద్దేశంతో సీత సందేహించింది. అప్పుడు రాములు అడిగాడు, నీవెవరు పక్షి అని ప్రశ్నించాడు. రామచంద్ర, నేను మీ తండ్రి గారి స్నేహితుడు, దశరథుడు నేను స్నేహితులం పూర్వము. నా పేరు జటాయువు, నాకు వయసు అయిపోయింది, కానీ నేను ఇక్కడే ఉంటున్నాను. మీరు ఇక్కడ పర్ణశాలను నిర్మించుకోండి. మీరు ఇంటిలో లేనప్పుడు సీతను యొక్క మంచి చెడ్డలు నేను చూసుకుంటుంటాను అని ప్రామిస్ చేసింది. ఈ అరణ్యంలో మీకొక్కరు సహాయం లేరు, నా సహాయం ఎంతైనా మీకు అవసరమే, ఇది నా అదృష్టము, కనుకనే ఈ సేవలో నన్ను పాల్గొనించినట్టుగా మీరు అనుగ్రహించండి అనింది. సరే, అప్పుడు జటాయువు అక్కడ పెట్టింది. మీరు రావణుడు తీసుకుని పోతుంటే జటాయువు అతన్ని అనేక విధముల అడ్డు తగిలింది. కానీ ఎంత అడ్డు తగిలినప్పటికీ ఆ రాక్షసుడు ఈ జటాయువును రెక్కలు కొట్టివేసి తిరిగి వెళ్లిపోయాడు. రెక్కలు పడిపోయినటువంటి జటాయువు ప్రాణం పోయే ముందుగా ఏ విధమైన అవస్థలో ఆ విధమైనటువంటి అవస్థలు పడుతుండాలి. రామలక్ష్మణులకు తెలుసును ఈ ప్రమాదం జరుగుతూ ఉండాలి. కానీ చూచేటప్పటికీ చాలా బాధ కలిగింది. సీత ఎక్కడ ఎక్కడ ఇద్దరు శోధించడానికి బయలుదేరారు.
శోధించి శోధించి దారి తప్పిపోతున్నప్పుడు అక్కడ ఏదో ఇరువురికి జగడం చెందినట్టుగా ఆ మట్టి యొక్క ఇది అక్కడ గుర్తును కనిపెట్టారు. రెక్క విరిగి పడింది. రామా 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 అని అరుస్తుండాలి. రాముని పరిగెత్తాడు. ఆ జటాయువును తన తొడపైన వేసుకున్నాడు. పరిగెనను ఇది ఏమిటో చెప్పమని చెప్పాడు. అప్పుడు చెప్పింది జటాయువు, ఈ రావణుడు ఈ సీతను అపహరించాడు. నేను అతనితో అనేక రకములుగా పోరాడినాను, కానీ నా చేత కాలేదు. కడపటికి నా గతి ఈ విధంగా అని చెప్పి చెప్పేటప్పటికి లక్ష్మణ్ణి పంపించి జలమును తెప్పించి ఆ జటాయువు నోట్లో పోసి దాని ప్రాణము రాముడు తొడపైన పోయింది. అడిగినటువంటి దశరథునికి చిక్కలేదు ఈ ప్రాప్తి, అడగనటువంటి జటాయువుకు లభించింది. అందువలనే అడుగకువేమో మనస, అడుగకువేమో మనస, అడుగుకొలది అది అడుగునబడునని, అడుగకున్న పని వడిగానగునని, అడుగకువేమో మనస, అడుగని శబరిని ఆదరించడే, అడుగక తనకై మడియు జటాయువు కడకునేగి సద్గతి కలిగించడే, అడుగకువేమో మనస. జటాయువు అడుగుతుంటే సద్గతిని కలిగించాడు రాముడు. అడిగినప్పటికీ తన తండ్రి అయినటువంటి యొక్క దశరథునకు ఈ సద్గతి కలిగించలేదు. ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ విధమైనటువంటి ప్రాప్తో ఆ విధమైన ప్రాప్తి లభ్యమవుతుంటాయి, అది వారి వారి పూర్వజన్మ పుణ్యము వల్లనే లభ్యమవుతుంటాయి. అందరికీ సమానమైనటువంటి యొక్క స్థితి ఎవరికి లభ్యం కాదు. దైవానుగ్రహం ఎవరిపైన పోతుందో, ఎవరు ఏ జన్మములో ఏ విధమైనటువంటి పుణ్యమును ఆచరించారో ఆ పుణ్యాన్ని పురస్కరించుకుని దైవం యొక్క దయ ప్రాకుతూ ఉంటుంది. ఆ జటాయువుకు సద్గతి కలిగించాడు, కర్మకాండలు చేశాడు. చెప్పింది ఈ జటాయువు తన ప్రాణం విడిచేక ముందుగా, రామా మీరు మతంగ పర్వతం పైన ఉన్నాడు సుగ్రీవుడు, ఆ సుగ్రీవుని స్నేహం మీరు చేసుకుంటుంటే తప్పక మీకు విజయం సంభవిస్తుంది అని. ఇంకా ఆ సుగ్రీవుని నిమిత్తమై రామలక్ష్మణులు ప్రయాణమయ్యారు. ఈ మధ్య కాలంలో ఎన్నెన్ని రాక్షసులు ఎన్నెన్ని విధంగానో వీరిని బాధిస్తూ వచ్చారు, కాని హింసను చేయకూడదు అని సీత ఏ విధంగా రాములకు బోధించిందో ఆ హింస చేయవలసే వచ్చింది. మన జోలికి ఎవరూ రావటం లేదు కదా అని చెప్పింది సీత. ఇప్పుడు ఏ విధంగా వచ్చారు సీత జోలికి? సీత ఎవరి జోలికైనా వెళ్లిందా? లేదు. కానీ రాక్షస కుటుంబాలు ఆ విధంగా ఉంటుంటాయి. వారు కారణం లేని కార్యంలో ప్రవేశిస్తుంటారు, అవసరం లేని పనుల్లో కూడా వాళ్ళు ప్రవేశిస్తుంటారు, మార్గమైన విషయాల్లో ముందంజ వేస్తుంటారు. దీనికంతా కారణమేమిటి? ఈ కామమే మూల కారణం. కలుగుని అసత్యం ఆడడానికి ఇదే మూల కారణము, పరస్త్రీలను చూడడానికి ఇదే మూల కారణము, హింస సాగించడానికి ఇదే మూల కారణం. ఈ మూడు కూడా మంచిది కాదు చెప్పని సీత ద్వారా లోకానికి చక్కని ఆదర్శాన్ని ప్రబోధిస్తూ వచ్చి కనుకనే రామాయణం అనేటువంటిది సీతారామాయణమే కాని రామాయణం కాదున్నారు. రామ అంటే సీత అని అర్థము, సీత యొక్క ఆయనమే రామాయణము. కనుక మార్గదర్శకురాలైనటువంటి సీతనే కాని రాములు కాదు. ప్రతి విషయమునందు కూడాను సీత అనేక విధమైనటువంటి యొక్క సలహాలు ఇస్తుకుంటూ వచ్చింది. ఎందుకనగా ఆమె భూజాత. ఈ భూమి యందు ఎక్కడెక్కడ ఏమేమి పరిస్థితిలో ఏ విధంగా సంచరిస్తుంటాదో అది ఆమెకే తెలుసును. కనుక ప్రకృతి యొక్క పరివర్తనంతా, ప్రకృతి యొక్క రహస్యమంతా సీతకే చక్కగా తెలుసు. కనుకనే ప్రకృతి యొక్క ప్రమాణము సీత యొక్క ప్రమాణమే. కనుక సీత సంకల్పములన్నీ కూడాను సత్య సంకల్పములే. ఆమె దృష్టి అంతా కూడాను సత్య దృష్టియే. ఆమె చర్యలన్నీ కూడాను ధర్మచర్యలే. కనుకనే సీతారాముల యొక్క చరిత్రమునందు సర్వధర్మములు కూడాను సర్వ సత్య స్వరూపము కూడా ఇమిడి ఉంటుండాలి. కనుక సీతారాములనగా అవి సత్య ధర్మ స్వరూపులే సీతారాములు. కనుక వీరిద్దరు కూడాను ఈ చిత్రకూటంలో ఉంటున్నారు. ఈ చిత్రకూటంలో ఉంటున్నప్పుడు వివేకము అనేటువంటి లక్షణుడు కూడా ఉంటున్నాడు. జీవి సీత, దేవుడు రాముడు, సీతాదేవుడు అనగా పరమాత్మ ప్రకృతి రెండు కలిసేటప్పటికీ ఆనందం అనేటువంటిది ఉట్టి పడుతుంది. దీనినే ఉపనిషత్తునందరూ కూడాను అన్ని విధములా భగవంతునికి సరి అయినటువంటి సహస్ర నామంలో సత్ చిత్ ఆనందము సరి అయిన నామము అన్నారు. సత్యమైన స్వరూపము, చిత్తు సత్య జ్ఞానము. కనుక నీ జ్ఞానము సత్యము రెండు చేరేటప్పటికీ ఆనందం అనేటువంటిది లభ్యమవుతుంది. సీతను అపహరించి జటాయువును మరణింపజేసి లంకను చేరుకున్నాడు రావణుడు. ఆ సీత అన్వేషణ నిమిత్తమై రామలక్ష్మణులు అరణ్యమంతా శోధిస్తున్నారు. ఈ యొక్క పొదలు, అడవులు, వృక్షములు, గుంతులు, గొంతులు అన్ని కూడా చూస్తూ వచ్చారు. ఎక్కడైనా సీతావార్త తెలుస్తుందో ఏమో అని. రాముడు సర్వజ్ఞుడు, అతనికి తెలియనిది కాదు.
కానీ ప్రాకృతమైనటువంటి యొక్క దురూపమును ధరించడం చేత ప్రాకృతమైనటువంటి చర్యలను అనుసరిస్తూ వచ్చాడు. ఆ విధంగా వెతుకుతూ వెతుకుతూ ఒక ఘోరారణ్యంలో ప్రవేశించారు. అక్కడ ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి ఎదురొచ్చింది. ఎవరి వ్యక్తి అని చూస్తే మెడ గొంతు పైన లేదు, కడుపు పైన ఉంటుండాది మెడ. అతనే కబందుడు. కబందుడు అనగా మెడ లేదు, ఈ తల వచ్చి గొంతు పొట్టపైన ఉంటుండాలి. ఈ విచిత్రమైనటువంటి వ్యక్తిని చూచారు రామలక్ష్మణులు. ఒకవైపు నా సీతాన్వేషణ నిమిత్తమై విచారం జరుపుతున్నారు, దుఃఖంలో మునిగి ఉన్నారు. కానీ ఈ విచిత్రమైన స్వరూపాన్ని చూస్తే నవ్వు రాక తప్పలేదు. ఎవరి విచిత్ర పురుషుడు, రాక్షసుల్లో ఇన్ని రకమైనటువంటి రూపములు ఉంటున్నాయా అని సందేహించి దగ్గరికి వెళ్లారు. వెళ్లేటప్పటికీ ఆ కబందుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క చేతిలో పట్టేశాడు. ఆజానుబాహుడు ఈ కబందుడు. అతని చేతి నుండి తప్పించుకునేటువంటి యొక్క శక్తి రామలక్ష్మణుడు ఎంత ప్రయత్నించినప్పటికీ ఇది జరగలేదు. కడపటికి లక్ష్మణుడు ప్రార్థించాడు రాముడు, అన్నా ఈ రాక్షసుకి నన్ను ఆహారంగా ఇచ్చి మీరు ప్రాణమును తగ్గించుకోండి, బ్రతికించుకోండి, ఇది నా యొక్క నాకు చేసేటువంటి ఉపకారం. కానీ రాముడు దీన్ని అంగీకరించలేదు. లక్ష్మణ నీవు చాలా గుణవంతుడు, ఇలాంటి సోదరుడు నాకు ఈ జగత్తులో ఏమాత్రం కూడా వెతికినా చిక్కడు. నేనే ఈ రాక్షసుడికి ఆహారంగా ఉంటుండి, నీ ఉండి ఆ సీతను కాపాడుకుని పో. ఈ విధంగా ఒకరికి మించినటువంటి వారు ఒకరు ప్రేమను అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు. సోదరులంటే ఇంత ప్రేమతో ఉంటుంటారనేటువంటిది ఎక్కడ కూడా కనిపించదు. ఒక్క రామాయణం నందు మాత్రమే సోదరుని యొక్క ప్రేమతత్వము ఏకాత్మతత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది. అదే సోదరులు ఉంటున్నారు. ఎవరు? కాళి సుగ్రీవులు. ఐకమత్యమే లేదు. ఇరువురు ఒకరిని చూస్తే ఒకరు ఉండలేరు. అదే సోదరు లోపల కౌరవులు ఉన్నారు. వీరిలో కూడా ఒకరికి ఒకరి సంబంధం లేదు. అదే సోదరు లోపల రావణుడు, కుంభకర్ణుడు, భీష్ముడు ఉంటున్నారు. కానీ వారిలో కూడా ఈ ఐకమత్యం లేదు. కానీ ఒక్క రామాయణం నందు కలిగినటువంటి ఒక్క రామలక్ష్మణ భర్త శత్రుఘ్నుడు ఒకే ఆత్మస్వరూపుడు. ఏకాత్మతత్వం అనగా ఒక్క రామాయణం నందు మాత్రమే దీన్ని చక్కగా దర్శించడానికి వీలవుతుంది. ఇరువురును ధైర్యం చేసుకుని ఒక్కతూరి ఆ యొక్క కబంధుని యొక్క చేతులు త్రించారు. ఆ త్రెంచేటప్పటికీ వాడి శాపం విమోచనైపోయి వాడు దేవతారూపాన్ని ధరించాడు. రామ నీ స్పర్శ చేత నా శాపం విమోచనైపోయింది. భగవంతుని దర్శనం చేతను, స్పర్శనం చేతను, సంభాషణ చేతను ఎన్నో వారికి తెలియనటువంటి శాపములు విమోచనైపోతుంటాయి. కానీ ఆనాడు కాదు, నేడు కాదు, ఏనాడైనప్పటికీ అన్ని యుగములు ఎందుకూడను ఈ విధమైనటువంటి యొక్క శాప విమోచనలు జరుగుతూనే ఉంటుంటాయి. ఏ శాపమో వారికే తెలియదు, కానీ విమోచన మాత్రం జరుగుతూ ఉంటాడు. దర్శనం చేత ఒక శాపము, దర్శనం చేత మరొక శాపం, సంభాషణ చేత మరొక శాపము. ఈ శాపమును పాపముల చేతనే వచ్చినటువంటివి కనుక పాపములు శాపములు మూడు కూడాను విమోచనైపోతుంటాయి. అప్పుడు కబందుడు చెప్తున్నాడు, రామచంద్ర నేను పూర్వము ఒక ఋషికుమారుడను, నేను చేసినటువంటి దోషం వల్లనే నాకు ఈ రాక్షసత్వం ప్రాప్తించింది. ఇదిగో నా శాప విమోచనకు నా జీవితం అంతా నీకు కృతజ్ఞతగా ఉంటాను. అయితే సీతాన్వేషణ నిమిత్తంలో మీరు చాలా బాధపడుతున్నారు. మీరు అతి శీఘ్రంలోనే వెళ్లి మతంగ మహర్షి ఆశ్రమం అని ఉంటుండాలి. అక్కడ శబరి అనేటువంటి వృద్ధురాలు, పరమ భక్తురాలు, ఆమె మీ నిమిత్తమై క్షణ క్షణము కూడాను రామనామను స్మరించుకుంటూ మీ రాకకై ఎదురు చూస్తుండాలి. ఆమెకు దర్శనమిచ్చి ఆమె ద్వారా సీతావార్తను మీరు విందురుగాక అని చెప్పి తాను దేహాన్ని వదిలాడు. ఉత్తర దిశగా బయలుదేరి ప్రయాణమై వెళుతుండగానే ఆశ్రమం కనిపించింది. క్షణ క్షణము కూడాను ఎదురు చూస్తున్నటువంటి శబరి, మహాభక్తురాలు. ఇది కేవలం జ్ఞానఫలంగా ఉంటుండాలి. ఈ శబరి చూచింది, ఎవరీ సుందరమూర్తులు, నా రామలక్ష్మణులుగా ఉంటున్నారు. మా గురువు అయినటువంటి మతంగ మహర్షి తాను ఈ దేహమును వదులుతూ చెప్పిపోయాడు. ఈ అరణ్యమునకు రామలక్ష్మణులు వచ్చారు, మా ఆశ్రమమునకు దర్శిస్తారు. వారు దర్శించి స్వాగతం చేసి తదుపరి నీవు వైకుంఠమునికి వచ్చేసేయి అన్నాడు. గురువాజ్ఞ నిమిత్తమై నేను ఇంతవరకు కాచుకున్నాను అని వారికి స్వాగతమిచ్చి పాదమును ఈ జలముతో కడిగి ఆ జలమును తాను త్రాగి శిరస్సు పైన చల్లుకొని పాద నమస్కారం చేసింది, ప్రాణం వదలింది. ఆ వదిలేక పూర్వము ఒక మాట చెప్పింది, రామ సీతాన్వేషణ నిమిత్తమై మీరు పరితపిస్తున్నారు. కొంచెం దూరంలో ఉత్తర దిశకు పోయిందంటే ఋషిముఖ పర్వతం అనేది ఒకటి వస్తుండాలి. అక్కడ ఈ యొక్క వారి యొక్క తమ్ముడైనటువంటి సుగ్రీవుడు, హనుమంతుడు, ఇంకా కొంతమంది వానరుల చేత వారక్కడ జీవిస్తున్నారు. ఇక్కడ సర్వ వార్తలు కూడా నీకు సుస్పష్టంగా గోచరమవుతాయని. పిబరే రామరసం రసనే, పిబరే రామరసం, పిబరే రామరసం.
తిబరే రామరసం రసమే తిబరే రామరసం తిబరే పూరీకృత పాతక సంసగం పూరీకృత పాతక సంసగం పూరిత నానావిధ పల్లవగం పూరిత పూరిత నానావిధ పల్లవగం పూరిత నానావిధ తిబరే రామరసం రసనే తిబరే రామరసం తిబరే కౌసల్యా దశరథ సుకుమారం రామా కౌసల్యా దశరథ సుకుమారం సకల శాస్త్ర నిగమాగమ సారం సకల శాస్త్ర నిగమాగమ సారం సకల తిబరే రామరసం రసనే తిబరే రామరసం తిబరే రామరసం తిబరే రామరసం తిబరే రామరసం.